కదిరి అర్బన్ పోలీస్ తరఫు నుంచి నమస్కారం తెలియజేసుకుంటూ, నిన్న మన గౌరవ ప్రధానమంత్రి వర్యుల్లో చెప్పినట్లుగా మే 3 వరకు ఈ లాక్డౌన్ అనేది మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. కాబట్టి కదిరి ప్రాంతంలో నాకు ఇన్ఛార్జిగా ఇచ్చినటువంటి ప్రాంతమే కాకుండా మిగతా అందరి కదిరి తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమనగా, మీరు ఈ లాక్డౌన్ సమయంలో ఈరోజు నుంచి కొన్ని షరతులతో కూడిన నియమ నిబంధనలు తీసుకురావడం జరిగింది. మామూలుగా ఈ పాలు ప్రోడక్ట్స్ సంబంధించి ఎప్పుడు 24 అవర్స్ ఓపెన్లో పెట్టేవాళ్ళం, ఇప్పుడు ఉదయం 4 నుంచి 8 వరకు మాత్రమే 4 అవర్స్ వచ్చినాయి. అదేవిధంగా టైమింగ్ కూడా మార్నింగ్ 9 వరకు చేంజ్ అయింది, మ్యాక్సిమం 10 వరకే, దాని తర్వాత ఎవరు తిరగకూడదని చెప్తున్నాము. అయితే వీధుల్లో కొన్ని వీధుల్లో మనకు జోగుపాలెము, కంచుకోట, జామియా మాస్ బ్యాక్ సైడు, నిజాం వాలి కాలనీ, ఈ ఏరియాలో చిన్న డెన్సిటీ పాపులేషన్ ఎక్కువ ఉన్న ఏరియాల్లో ఎంత చెప్తున్న పోలీసులు, మేము ఒక 2 అవర్స్ వచ్చిపోయి ఉండి వచ్చినా మళ్ళీ మేము వెళ్ళిన తర్వాత తిరిగి మీరంతా రోడ్లపైకి వచ్చి చేస్తున్నారు. మేము రాత్రి పూట నైట్ డ్యూటీలు చేసినప్పుడు కూడా కదిరికి ఎవరు రాకూడదు, కదిరి ప్రాంతంలో మనం గ్రీన్ జోన్లో ఉన్నాం, ఎటువంటి కరోనా వ్యాప్తి చెందకూడదని చెప్పి నిన్న ఒక వ్యక్తి గట్ల దగ్గరికి వచ్చి, సార్ మా వైఫ్ డెలివరీ అయింది, నేను తీసుకెళ్లాలని వచ్చినాను సార్ అంటే, నేను తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ మాట్లాడి అక్కడి నుంచి ఆమెని గట్లకి ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడి నుంచి అట్లే బెంగళూరు తరలించాం. అంత ఎమర్జెన్సీ టైంలో వచ్చినా కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటూ కదిరికి బయట నుంచి ఎవరు రాకూడదు, కదిరిలో ఎటువంటి కేసు ఇప్పటివరకు నమోదు కాలేదు కాబట్టి అది నరసింహస్వామి దయో లేకపోతే ఇన్షాల్లా ఏ దయో ఎట్లో దేవుడి దయో కానీ మనకు ఒక కేసు లేదు. మీరందరి కోఆపరేషన్ కూడా ఇప్పటివరకు బాగుంది. మేము అలా ఆలోచించి తెలివిగా కేసులు కదిరిలో రిపోర్ట్ కాలేదని కష్టపడుతుంటే మీరు విచ్చలవిడితనంతో బయట తిరగడము, ఏదో పోలీసులను చూసి వెళ్ళిపోవడము, మళ్ళీ పోలీసు అట్లా వెళ్తే దొంగ పోలీసు అట్లాగా ఆడడం అనేది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఇక్కడనే మేము ఇక్బాల్ రోడ్డు కట్టెలు కట్టాము, కొన్ని కొయ్యలంతా వీధుల కట్టెలు కట్టింటే మా ముందరే దాన్ని తీసేస్తున్నారు. పర్వర్టెడ్ సైకో మెంటాలిటీ పిల్లలు కొంతమంది ఇలా చేస్తున్నారు. వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళకి వాళ్ళపైన గట్టిగా యాక్షన్ తీసుకుంటాము, కేసులు కడతాము, అట్లా తప్పుడు పనులు చేసినా ఈ కరోనా సమయంలో మాకు సహకరించకుండా పోలీస్ యాంటీ పోలీసింగ్ చేసినా లేకపోతే కరోనా పాటించవలసిన సూత్రాలు మీరు పాటించకపోయినా కూడా మీ పైన కేసు ఉంటుంది, గట్టిగా కౌన్సిలింగ్ ఇస్తాం పిల్లలకని ముందే చెప్తున్నాం. తల్లిదండ్రులకు మరొకసారి విజ్ఞప్తి, పిల్లల్ని, మీ భర్తలు, మీ అన్నదమ్ముల్ని ఎవరిని కూడా ఇళ్లలో నుంచి 10 తర్వాత దయచేసి కదిరి టౌన్లో అనవసరంగా ఎమర్జెన్సీ తప్ప తిరగనివ్వద్దండి. దయచేసి పోలీసులకి, మున్సిపాలిటీ సిబ్బందికి, రెవెన్యూ వాళ్ళకి, అందరికీ మీరు సహకరించాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ ఎస్ఐ హేమంత్ కుమార్, కదిరి అర్బన్ పోలీస్. థ్యాంక్ యూ. కట్ గోపాల్, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళాను, గ్రౌండ్ ఉంటుంది ఒక రైట్ సైడ్, మన లోపల లాస్ట్ లోపల గ్రౌండ్ ఉంటుంది. ఈ లాస్ట్ వెళ్ళి మీరు ఐఫ్సాంగ్ గుడి సైడ్ వెళ్ళండి, టూలతో ఐఫ్సాంగ్ గుడి వెళ్ళి ఆ ముందర తుమ్మలోడు పోయే చోట నుంచి అట్లా ఆ గ్రౌండ్ టచ్ అవుతుంది కదా, అంతేనా? రామాజీ ఇల్లు కట్టారు, కరెక్టే రామాజీ ఇల్లు కట్టారు.